Lu jarik sih bro, thank you bro, lanjut bro. నాగోదానరే కోలాన తో జరిగింది రంచర్ కొంచెం రంచర్ అబ్బా నన్ను చూడ్ పొద్దున తచేరు గురు గారు నా పేరు ఇచ్చారు నా పేరు ఇష్టం లేదు ఆ చూడ్ దాంతో బోలాను ఈ బలం కూడా వాడారు కృష్ణుడు ఎన్నిసార్లు 17 సార్లు వాడు నోటికి వచ్చినట్టు వాడాడు ఎవడు వాడు జరాసంధుడు మనం ఏమనుకుంటా వాళ్ళే ఆలోచించుకోడు జరాసంధుల్లాగా హే రంచోర్ రంచోర్ అన్నాడు కృష్ణుడు అవేం పట్టించుకోడు వెళ్ళిపోయాడు అలా ఎందుకు వెళ్ళిపోయాడు అంటే తర్వాత నేను చదివినప్పుడు విన్నప్పుడు తెలిసింది అలా కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు అలా వాడిని ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయేవాడు వాడు ఏం చేసేవాడు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న చెత్త చెదరంగాలు అందరినీ పోగేసి మళ్ళీ వచ్చాడు వాళ్ళందరినీ వేసేవాడు ఈయన ఎంతవుతుందా ఈయన ఆయన ఒక్కడిని వదిలేసేవాడు వాడు ఏమనుకున్నాడు చూశావు కృష్ణుడు పారిపోయాడు అనుకున్నాడు ఆడు చెత్త పోగేయడం ఈయన వేసేది ఆడితోనే ఆడితో తెప్పించడం ఆయన వాళ్ళకి సంబంధించడం లేచి అలా ఫైనల్గా వాడిని బీవుడితో ఏం చేస్తారు వేరే కదా కాబట్టి మనం ఏదో చెప్తారుగా డైలాగ్ ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు లీడర్ అంటే అది కృష్ణుడు అర్థమైందా త్రివిక్రమ్ ఎక్కడి నుంచి చెప్తున్నారు ఇవన్నీ మన మన శాస్త్రాల్లోంచి అందుకని మనం భగవద్గీతలో కృష్ణుని చూసి ఆయన చెప్పింది విని దాని యొక్క అర్థం తెలుసుకోవాలి ఈ రంచోర్ చీరచోర్ మళ్ళీ నిన్న చెప్పాను వీడికి కృష్ణుడు ఇలా చోరాగ్రగణ్యం శిరసానమాని అన్నారు అందులో టాప్ మోస్ట్ దొంగ ఆయన అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే ఆయన మన దుఃఖాన్ని హరించేటువంటి దొంగ అంతేగాని ఆయనకేమి ఇవ్వాలి ఆయన ఏం పట్టుకెళ్తారు ఆయనకేం అవసరం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదన్నా తీసి అప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ అంటే ఆయనకే ఆయన షాప్లోదే అలా ఉంటుంది ఈ ప్రపంచంలో అన్ని ఆయనవే భగవంతుడివి మనం ఆయనకి ఇచ్చేది ఏమిటి ఆయన దొంగతనం చేసేది ఏమిటి అంతా ఆయనదే అని చెప్పడానికి అని ఆయన కాదు ఏం లేదు ఈశావాసి తరం ఎంత జాగ్రత్త అంతే ఏంటంటే ముందు బాగా తీసుకుంటారు శిల ప్రభుపాదికి హరే కృష్ణ తీసుకుంటారు.